ఎవరికైనా ప్రార్థన చేస్తే ఫస్ట్ వాళ్ళకి చెప్పేది, నీకు చేతబడి ఉన్నది, నీకు దయ్యం ఉన్నది, నీకు భూతం ఉన్నది. ఇలాంటి మాటలు చెప్పి వాక ప్రార్థన జీవితాన్ని వేరే తట్టు మళ్లించే తలంపులు చాలా ఉంటవి. ఈ ప్రపంచంలో దయ్యాలు ఉండవచ్చు, మంత్రశక్తులు ఉండవచ్చు, ఏదన్నా ఉండవచ్చు, కానీ వ్యతిరేకమైన పెద్ద శక్తి ఏంటంటే మనకు సొంత చిత్తం. ఈ అహం అనేది ఉన్నది చూసారా, అది చాలా కష్టమైనది. మీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కళ్ళు తెరువుము. అభివృద్ధి మరియు చెడిపోవడము రెండు చేయి కలిపి వస్తూ ఉంటుంది. అదే డేంజర్ ఎప్పుడు కూడా. అభివృద్ధి మరియు క్షీణత, సమాధానము నెమ్మది దానికి వ్యతిరేకించడానికి పాపం. భక్తుడు అంటాడు సామెతల్లో, దేవా నేను నీతో రెండు మనవులు చేసుకునిచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విశ్రచించి యెహోవా ఎవడనందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించదునేమో అని చెప్పి భక్తుడు ఒక బాధ చెప్పుకుంటాడు. ఎప్పుడు దావీదుకి సరిహద్దులో సమాధానం కలిగిందో అప్పుడు దావీదు పాపం చేసే పరిస్థితి ఏర్పడ్డది దావీదుకి. ఈ యొక్క న్యాయాధిపతుల పుస్తకాన్ని మీరు కనుక గమనించి చూస్తే పదే పదే మనం వినగలిగింది ఏమిటంటే, వీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచినందున అని చెప్పి పదే పదే వస్తుంది. They did evil in the sight of the Lord. వీరు యెహోవా దృష్టికి పాపం చేసినందువలన దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు, దేశం క్షీణదశకు వస్తుంది, దేశం నాశనమైపోతుంది, జీవన సాధనమైన ఒక వస్తువు కూడా లేకుండా ఉండిపోవడం గమనిస్తూ ఉంటాం. న్యాయాధిపతులు 6:1. Then the children of Israel did evil in the sight of the Lord. So the Lord delivered them into the hand of Midian for 7 years. And the hand of Midian prevailed against Israel. Yehovah varini swikarinchinam manesi varini shatrulu chetiki appaginchinadavalana 7 samvatsaralu varu midyaniyala chetulaku appagippabaddaru. వారికి బికాస్ ఆఫ్ ది మిద్యానైట్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ మేడ్ ఫర్ దెమ్సెల్వ్స్ ద డెన్స్ ద కేవ్స్ అండ్ ద స్ట్రాంగ్ హోల్స్ విచ్ ఆర్ ఇన్ ద మౌంటైన్స్. ఇజ్రాయెల్ యెహోవా దృష్టికి దోషులైనందున ఏమయ్యారంట, దోషులైనందున. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇస్రాయేలు మీద హెచ్చాయను గనక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలలోను వాగులలోను గుహలలోను దుర్గములను తమకు సిద్ధపరచుకునేది. దుర్గములు సిద్ధపరచుకునేది. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత పాపం వలన దేవుడు వాని జీవితంలో శ్రమలు అనుమతిస్తున్నాడు, వాని శిక్షిస్తున్నాడు. ఎప్పుడైతే వీరు దాన్ని గ్రహిస్తారో, ఇంగ్లీష్లో ఉంటుంది వెన్ దే కమ్ టు సెన్సెస్, వారికి బుద్ధి వచ్చినప్పుడు అని చెప్పి
వాక్యం అంటది. వెన్ దే కమ్ టు సెన్సెస్, ఇస్రాయిలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి ఎదుట దిగి గాజుకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఇది చాలా గమనించండి, ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ, పొలం దున్నాలంటే నాగలి కావాలి, వారు కోత కొయ్యాలంటే కొడవలి కావాలి, ఒక చెట్టు నరకాలంటే గొడ్డలి కావాలి, ఒక వస్తువుని ఫిక్స్ చేయాలంటే స్క్రూ డ్రైవర్ కావాలి, ఇలాంటిది ఒక కత్తి జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇస్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇస్రాయేలు మిద్యానీల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. వారు యెహోవాకు మొర్రపెట్టిరి. వీరు మొర్రపెట్టిన గడి ఎప్పుడంటే వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. దే కేమ్ టు సచ్ ఎ పిటియబుల్ కండిషన్. వారు మిక్కిలి హీన దశకు వచ్చిరి. సో ది అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ గ్రేట్లీ ఇంపావరిష్డ్ బికాస్ ఆఫ్ ది మిద్యానైట్స్. ఒక దేశాన్ని పాడు చేసేది శత్రువే, వాస్తవమే. అయితే శత్రువుకి అధికారం వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ వ్యక్తిలో దేవునితో సంబంధము తక్కువ అవుతున్నప్పుడు శత్రువు చేయి హెచ్చవుతుంది. ఇది మనం గమనించాలి. వీరు మిక్కిలి హీన దశలో ఉండగా వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దే క్రైడ్ అంటు ద లార్డ్, దే క్రైడ్ అంటు ద లార్డ్. చాలాసార్లు మన జీవితంలో ప్రభు సన్నిధిలో మొర్రపెట్టే పరిస్థితులు ఉంటవి. ప్రభు సన్నిధిలో మొర్రపెట్టి, అయ్యా నేను ఏం చేయాలయ్యా, ఎలాగే విడుదల పొందాలి అని చెప్పి అడిగే పరిస్థితులు ఉంటవి. కానీ ప్రతి మనిషి ఒక గడియలో దేవుని మొర్రపెట్టే గడి వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఈ సమయాల్లో దేవుని మీద ఆధారపడి ఆయన గనక అడిగితే ఖచ్చితంగా దేవుడు వారికి విడుదల కలుగు చేస్తాడు. ఏ కొడుకులైనా కానీ, నేను చెల్లి మేము సువార్త సేవ చేస్తున్నప్పుడు మా గురించి వ్యక్తిగతంగా చెప్పుకోవడానికి మాకు సమయం చాలదు, అంటే సమయం ఇవ్వము. దేని కొరకంటే ప్రాముఖ్యముగా దేవుని తట్టు ఈ మనసును తిప్పడానికి మా ప్రయత్నం. లేకపోతే ఎన్ని సంవత్సరాలు దేవుడు మమ్మల్ని నడిపించడానికి ఆయన వల్ల సాధ్యపడేది కాదు. కారణము లోబడటం మాత్రమే కాదు, ఆయనకు తావివ్వడమే చాలా ప్రాముఖ్యం. ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గాలి. ఒకటి నేను మాత్రము చాలా వందన సమర్పణతో దేవునికి చెప్పగలిగినది ఏమిటంటే, ఎన్ని సంవత్సరాలు దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి ఆయన నేర్పించాడు. ఈ ఆధారపడి బ్రతకడం వలననే ముందుకు కొనసాగలుగుతున్నామని నమ్ముతున్నాం. ఈ యొక్క శిష్యులను తయారు చేయించిన ఈ యొక్క చిన్న ఈ యొక్క పనులు, ప్రతి వారము లేదా వారముకి రెండుసార్లు ఏ ప్రాంతంలో పెడుతున్నప్పుడు అదేమిటంటే, యేసయ్య కొరకు ఒక శిష్యుడిని, ఒక శిష్యురాల్ని తయారు చేస్తున్న ఒక ప్రణాళిక ఇది. ఇశ్రాయేలు మిద్యానీయుని చేతిలో చిక్కుకొని వారి నివాస స్థలమును విడిచిపెట్టి కొండలలో గుహలలో వాగులలో దేశ దిమ్మరలాగా బ్రతికేరు. వారు యెహోవా యొద్ద మొర్రపెట్టగా అనే ఒక మాట ఉంది చూసారా, అది వారొక చరిత్రను మరలా తిప్పి రాస్తుందని మనం గమనించాలి. చరిత్రను తిప్పి రాసి వారిని ప్రభు తట్టు మరలా వారు మళ్ళుకున్నప్పుడు వారికి కలగడానికి సమస్తాన్ని దేవుడు ఏర్పాటు చేసి వారి కొరకుని ఒక వ్యక్తిని లేవనెత్తుతూ ఉంటాడు దేవుడు. వారి కొరకు గిదియోన్ అనబడిన వ్యక్తిని ప్రభు లేవనెత్తాడు. ఒక జనాంగం మొర్రపెడితే దేవుడంట ఒక ప్రవక్తను లేపుతాడంట. సమయేలు పుట్టిన కాలంలో
దేవుని వాక్ అంట అరుదుగా ఉండేదంట. అది ఎంత విచారమైన పరిస్థితి. ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ వెరీ రేర్. ఈ కాలంలో ఎలాగైపోయిందంటే దేవుని వాక్ అనేది చాలా సులువుగా ఉన్నట్లు పలికేస్తున్నారు అందరూ. ఎవరికైనా ప్రార్థన చేస్తే ఫస్ట్ వాళ్ళకి చెప్పేది మీకు చేతబడి ఉన్నది, మీకు దయ్యం ఉన్నది, మీకు భూతం ఉన్నది, ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళ ప్రార్థన జీవితాన్ని వేరే తట్టు మళ్లించే తలంపులు చాలా ఉంటాయి. ఈ ప్రపంచంలో దయ్యాలు ఉండవచ్చు, మంత్రశక్తులు ఉండవచ్చు, ఏదన్నా ఉండవచ్చు, కానీ వ్యతిరేకమైన పెద్ద శక్తి ఏంటంటే మనకు సొంత చిత్తం. ఈ అహం అనేది ఉన్నది చూసారా, అది చాలా కష్టమైనది. నీ బిడ్డలు చిన్నప్పుడు ఒక తల్లి అంటది నాతో మాట్లాడొద్దు అని చెప్పంటే ఆ బిడ్డ చాలా ఏడుస్తుంది, జీవితానికి అంతమైపోయిందని చెప్పి తలస్తుంది, తలుస్తాడు ఆ బిడ్డ. కారణము, అమ్మ నాతో మాట్లాడకపోవటం ఇది ఊహించలేని పడి, అమ్మ ప్లీజ్ అమ్మ టాక్ విత్ మీ మమ్మీ, ప్లీజ్ అమ్మ ఇంకోసారి చేయనమంటే అమ్మ మాట్లాడని మాట్లాడని మొండి పట్టినట్టు చేస్తుంది. బిడ్డలు చెప్తారు అమ్మ సారీ అమ్మ ఇంకోసారి తప్పు చేయను మీ, అది ఆ ప్రాసెస్ మీరు గమనించండి. అందరూ చేస్తుంటాం ఈ పని. ఈ ప్రాసెస్ కొంతసేపు జరుగుతుంది, కొంతకాలం జరుగుతుంది, కొంతకాలం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే క్షమించనని చెప్పే మాట సారీ అని వస్తుంది. సారీ అని చెప్పిన మాట సారీ కూడా చెప్పకుండా వ్యవహరించే బిడ్డలు ఉంటారు. నీ బిడ్డలు నీకు సారీ మమ్మీ అని చెప్పటం మానేశారంటే వాళ్ళలో అహంకారం పెరుగుతుందనేది గమనించాలి, వారికి సమయం కేటాయించాలి. ఒక జనాంగం తన్ను తాను తగ్గించుకోకపోతే, ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకోకపోతే దేవుడు వాని జీవితంలో హెచ్చుగా కనబడలేడు. యాకోబు అంటాడు దేవుని బలిష్టమైన చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. యాకోబు పేతురు దాదాపు వారు చెప్పే మాటలు ఈ యొక్క కోణంలో ఎంతో ఉంటుంది. తగిన కాలముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా, ఇన్ డ్యూ టైమ్ దట్ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. సంథింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ యూ, ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్స్ నాట్ వర్కింగ్. వాట్ ఈస్ ద రీజన్? పాజ్. యూ హ్యావ్ టు పాజ్. యూ హ్యావ్ టు వెయిట్. కొన్ని పనులు నీకు జరగటం లేదు, అప్పుడు ఏం చేస్తావు? గానిగిద్దులాగా పోతా ఉండకూడదు. చేసే ప్రార్థనలో తేడా ఉండాలి. అయ్యా నాకు అది ఇవ్వయ్యా ఇది ఇవ్వయ్యా అని అడగటం మాత్రమే కాదు, స్వపరిశీలన ఉండాలి. స్వపరిశీలన ఎలాగుండాలంటే, అయ్యా ఇది జరుగుతుంది, ఇంతకాలం ప్రార్థన చేశాను ఎందుకు కార్యం జరగలేదు, వాట్ కుడ్ బి ద రీజన్? నాలో తప్పుందా, నేను చేసేది తప్పుకు ప్రార్థిస్తున్నానా? కొంతమంది తలస్తారు ప్రార్థన సాతాను ఎత్తుకుని పోతుందని చెప్పంటారు. చాలాసార్లు జరుగుతుంది, వాస్తవమే, ఇట్ హ్యాపెన్స్. నీ ప్రార్థనలు అది దేవునికి చేరకుండా అలజడిగైపోయిన ప్రార్థనలు చాలా ఉంటాయి. కొన్ని ప్రార్థనలు అంట ఆయన సింహాసనం ఎదురున్న ఆ ఒక పెద్దలంట ప్రశస్తమైన పాత్రలో ప్రార్థనలు ఎత్తిపెట్టుకుని ఉంటారంట. నైవేద్యం అంట ఆయన సన్నిధిలో లేస్తున్న ధూపం అంట అది భక్తుల ప్రార్థన అంటది. కొన్ని ప్రార్థనలు అలాగుంటే, కొన్ని ప్రార్థనలు తాత్కాలికమైన ప్రార్థనలు. ఒక జీవితంలో ఒక పరిస్థితి భిన్నంగా ఉన్నదంటే వారు ప్రార్థించే తీరును మార్చాలి, వారు ప్రార్థించే విధానం మార్చాలి, వారి మాటల తీరు మార్చాలి. అన్నిటికంటే మించింది హృదయాన్ని ఆయన చేతిలో సంపూర్తిగా సమర్పించాలి. ఏట ఏట హన్న ప్రార్థించింది, ప్రార్థించితే ఒక్క పని జరగలేదు. ఒక సంవత్సరం వెళ్ళింది, ఆమె తనొక్క ఆత్మను కుమ్మరించింది. ప్రార్థించే విధానంలో ఏదో సంథింగ్ హ్యాపన్ దేర్. షి పుట్ ఎ హార్ట్ ఇన్ ఎ హోల్ హార్టెడ్ వే. ఎలాగంటే తన ఆత్మను కుమ్మరించింది. ఆత్మను కుమ్మరించిందంటే ఆత్మతో ప్రార్థించడం అంటే ఏమిటది? చప్పట్లు కొట్టి భాషలతో మాట్లాడతాం అనేది కాదు. అది ఆత్మతో ప్రార్థించడం అనేది ఆత్మ ఆవేశంతో కలిగి నీ యొక్క హృదయం అంటే ఆత్మతో ప్రార్థించడం అంటే, చూడండి, ఆత్మ తానే మన ఆత్మతో, మన దేవుని ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడంట. పౌలు భక్తుడు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, దాంట్లో గాడ్స్ కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది. దాంట్లో గాడ్స్ కస్టమర్ కేర్ ఈజ్ నంబర్ ఈజ్ ది హోలీ స్పిరిట్.
26:26. Likewise, the Spirit also helps in our weaknesses. Atuvale ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తమగ ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. అంతేకాదు ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనలో దాగిన పరిశుద్ధాత్మ దేవుడంట, మనం నిండుకుని ఉన్న పరిశుద్ధాత్మ దేవుడంటే ఏం చేస్తాడంట, దేవునికి హృదయం ఏంటో తెలుసంట, మన హృదయం ఏంటో తెలుసంట. ఒక పెళ్లి సంబంధం ఏర్పాటు చేయాలంటే ఎవరండి ఏర్పాటు చేస్తారు? మధ్యవర్తి. తప్పైతే కూడా మధ్యవర్తిని పట్టుకుంటారు. కొన్ని కొన్నిసార్లు తప్పైతే మధ్యవర్తి కనబడకుండా వెళ్ళిపోతాడు. సో మధ్యవర్తి కూడా హ్యాండ్స్ అప్ చేశాడంటే ఇంకా లాభం లేదు. అది ఒక మధ్యవర్తి ఎందుకు వస్తాడంటే రెండు కుటుంబాలకు అతడు ఉపయోగపడేవాడు, రెండు కుటుంబాలను ఎరిగినవాడు, కనుకనే వాణి మధ్యవర్తి అంటారు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగని తెలుసా? ఆ ఆత్మతో ప్రార్థించడం అంటే ఈమె ప్రార్థించిన విధానం ఏంటో గమనించండి, ఒకసారి గమనించండి. ఆమె త్రాగుబోతు మాట్లాడినట్లు మాట్లాడిందంట. అంటే హౌ కుడ్ షీ హావ్ డన్? పెదాలు కదుపుతుంది, శబ్దం పెద్ద వినపడలేదు. ఒకసారి సమూయేలు గ్రంథాన్ని తెరిచి చూస్తాం. సి, మెనీ టైమ్స్ అ ప్రేయర్స్ ఆర్ గోయింగ్ అన్ఆన్సర్డ్ బికాస్ అ హార్ట్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ గాడ్. అ హార్ట్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ గాడ్. ఎల్కానా అంటాడు, మొదటి సమూయేలు 8:18, దెన్ ఎల్కానా హర్ హస్బెండ్ సెడ్ టు హర్, హన్నా, వై డు యు వీప్? వై డు యు నాట్ ఈట్? And why is your heart grieved? Am I not better to you than 10 sons? Padimandi kumarulakante nen niku shreshthudu kaana ani cheppi 9th vachanamulo. So Hanna arose after they had finished eating and drinking in Shiloh. Now Eli the priest was sitting. 7th vachanam chusdam okasari. Elkana aamaku etata aa reethiga cheyuchu undaga హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చును. ఎల్కానా ఈమెకి హెల్ప్ చేస్తున్న విధానము, ప్రేమ చూపిస్తున్న విధానము ఒక పిని నాకు నచ్చలేదు. అది 9th వచనం నుంచి చూస్తాం. 9, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకునిన తరువాత హన్నా లేచి యాజకుడని ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా, ఏలి కూర్చున్నాడు, బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరప కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇది ఆమెకు సొంత వర్డ్స్లో ఉన్న ఒక మాట. అది ఎలా ప్రార్థన చేసిందంటే, 1, తన యొక్క బాధను ఎక్స్ప్రెస్ చేసింది ప్రభుకి, అవమానాన్ని.
రెండవది తన మృక్కుబడిని ప్రభుకు పెట్టింది, తన మృక్కుబడి. మూడవది ఆమె చేసిన ప్రాముఖ్యమైనది, తాను తన ఆత్మను కుమ్మరించుచున్నది. ఈ మధ్యలో ఏం చేస్తుంది, ఏడ్చి చాలా దుఃఖం అంత కన్నీళ్ళంతా కార్చింది ఆవిడ. కానీ ఇదంతా కూడా జరుగుతున్నది ఎలాగంటే పెదాలు మాత్రం కదుపుతూ ఈమె ప్రార్థిస్తున్నది. అన్నయ్య ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు ఇచ్చిన కీర్తన ఎచ్చుచకెళ్ళాలో ఏమి చెయ్యాలో, ఎచ్చుచకెళ్ళాలో ఏమి చెయ్యాలో, ఏమి మాట్లాడాలో చెప్పుమయ్యా. ఆత్మదేవా నడుపుమయ్యా, చిన్నవాడను మంటివాడను. కన్నీలు వచ్చేస్తాయి, చిన్నవాడను మంటివాడను. పిలిచిన వాడవు నీవేనయ్యా యేసయ్యా. కోత అధికము భారంగానున్నది, నిలువలేకున్నా నన్ను పంపు మేసయ్యా. కోత అధికము భారంగానున్నది, నిలువలేకున్నా నన్ను పంపు యేసయ్యా. యేసునాదా నడుపుమయ్యా, ఎచ్చటకెళ్ళాలో ఏమి చెయ్యాలో, ఎచ్చటకెళ్ళాలో ఏమి చెయ్యాలో, ఏమి మాట్లాడాలో చెప్పుమయ్యా. ఆత్మదేవా నడుపుమయ్యా. అయ్యా, వీ డోంట్ వాంట్ టు గో, వీ డోంట్ వాంట్ టు డు ఎనీథింగ్ వితౌట్ యువర్ విల్ అండ్ యువర్ పర్పస్ మై గాడ్. You know there is so much running in the mind, so much to do, time is so short, and we have to, Master, finish our life, we have to fulfill so many things. Master, touch your children. Biddal retire ayyaru, biddal pelli cheyali, markam therokapothe vaalla retirement age daati poi chaala krungipothunnaru. Aren't you going to work in their life and bring the miracle into their lives? Vaari jeevithamlo adugu petti oka adbhutam cheyava, oka markam theru ayya, oka markam theruya. Vayasu adhikamaipothundi, dabbu oka paisa kooda pettukoleni oka baadha manasulo ekkado unnadi. Naa biddala koraku em chestanu, naa biddala koraku em cheyali, ekkadiki వెళ్ళాలి, ఏం వ్యాపారం చేయాలి, ఎలా అభివృద్ధి రావాలి, ఎలా వర్ధిలింపు రావాలి, సకల ఐశ్వర్యం నీ వద్ద ఉన్నది కదా తండ్రి. తండ్రి మరుగైన రహస్యము ఉన్న ఆశీర్వాదం ఐశ్వర్యం నీకు ప్రసాదిస్తానన్నావే తండ్రి. తొలదూగడానికి కాదనాయినా, అవసరతను తీర్చుటకు ఎవరికన్నా అప్పుంటే తీర్చయ్యా, రావాల్సిన డబ్బుంటే రప్పించయ్యా, రావాల్సిన ఉద్యోగం ఉంటే తెరువయ్యా. ఉద్యోగం వచ్చింది, చేతికి వచ్చింది, నోటికి రాలేకపోతుంది, ఆ బాధని బిడ సత్తమతం అవుతుంటే ఒక్కసారి అడుగు పెట్టి, డూ ఇట్ మై గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. దే కెనాట్ గో ఎనీవేర్ అంటిల్ యూ డూ దట్, అంటిల్ యూ పర్ఫార్మ్ మిరకల్ అపాన్ ద లైఫ్స్. What is running in the heart of your children? What kind of burden is there in their heart, mighty God? Lord, you know that, my God. You know even before we utter a word. You know what my prayer is?
You know what the struggle is there in my heart. నా హృదయములో నాలో ఉన్న పోరాటం ఏంటో మీకు తెలుసు ప్రభువా. You know what the prayer is in my heart. అయ్యా నా హృదయములో ఉన్న ప్రార్థన ఏంటో మీకు తెలుసు. You know about what I'm praying. నేను ఏ విషయమై ప్రార్థిస్తున్నానో మీకు తెలుసు. Maybe I'm praying for children. ఒకవేళ నాకు సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థిస్తున్నానో. The womb to be open. గర్భము తెరవబడాలని. Maybe I'm praying for the child to be settled. ఒకవేళ నా బిడ్డ జీవితం స్థిరపడాలని ప్రార్థిస్తున్నానో. The finances to be open. ఆర్థిక స్థితులకు వనరులు తెరవబడాలని. Lord, there are so many burdens. Enno paramulu undi prabhu. A job to be open. Oka udyogam undi cheyabadali. Healing to come on the body. Shariramalo oka swasthata kalagali. Peace on the family. Kutumbamalo samadhanamu. Unable to finalize something about the future. Bhavishyattunu gurchi sariga okadi finalize cheyaleni oka paristhiti. Ministry is going nowhere. Paricharya ekkadiki velutundo artham kaani oka paristhiti. There is so much ambiguity. Unable to understand what to do, where to go, how to do and what else to do, my God? నీ పిల్లల జీవితంలో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా చేసుకోవాలి అని తండ్రి తటమాయిస్తున్నటువంటి ఆలోచనలో ఉన్న పరిస్థితి. When the own family members talk very big words. తండ్రి కుటుంబస్తులే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే. Those children who are following and so wonderful, humble people. ఎంత సాత్వికంగా వెంబడించుచున్నటువంటి బిడ్డలు. Suddenly they becoming rebellious. సడన్గా వారు మూర్ఖులై వ్యతిరేకిస్తూ ఉన్నవారు. They are trying to find fault with me or with what this child nano tono lekapothe pedalu tono edo oka tappu pattalani prayatrinche oka buddhi. Master, having lived such a wonderful honorable life, enta kanamaina bratuku bratiki, Lord, being put to shame at some quarter in the life, ekkado jeevithamoka bhagamalo oka avamananiki bedalu varu appachappabadi. Master, some children have lived such an honorable life, kondara bedalu ekkada kanamaina bratuku bratika, put to dog in a corner of the world, ee prapanchamunaka kokkavale molalo throsivebadda, being put to shame by some word or the other, edo oka reetalo varu avamana parchabadi. A pain, an agony, oka vedana, financial problem, aarthika paristhiti, whatever it might be, adi emainanu. Master, I pray that you break the shackles today, my God. Appo nedu aa shackalanu virakkottamani prarthisthunna. Lord, I'm praying for those who are saved, rakshinchabadina bidala kosam, but yet having problems lingering in their lives, rakshinchabadina bidala jeevithamalo unnanu varilo inka taandava maarutunna samasyalu. You said I am thinking of you. Meeru chepparu kadayya nenu ninnu gurchi talanchuchunnanani. A life which has no meaning, oka arthamaleni koni bratukulu unnayi. You are going to bring meaning to them. Atti bratukulaku nee arthanni tebochavanna. Lord, you are making our life to have such a meaning because of your beloved son, our Lord Jesus Christ. మీ ప్రియ కుమారుడు మా యేసు నాయన రక్షకుని వలన మా జీవితాలకి అర్థాన్ని ఇచ్చేది. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలను నూర్చి శిలువ మోసిన ప్రేమ. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరం చేయి కలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపై ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనసుకులై ప్రభుని కోరాలి. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలను నూర్చి శిలువ మోసిన ప్రేమ, నాకై మరణమూర్చి తిరిగి లేచిన ప్రేమ, పాపిని నాదు చాపమోసెనే పాపమిరుగకే పాపమాయే జీవనది పారుతుంది నా యేసయ్య రుధిరం, జీవనది పారుతుంది నా యేసయ్య రుధిరం. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ,
కల్వరి ప్రేమా.